అందరికీ నమస్కారం మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది శరీరానికి మనసుకు ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చేది యోగా మాత్రమే ఇందు సూక్ష్మ వ్యాయామాలు ఆసనాలు ధ్యానం ప్రాణాయామాలు ముద్రలు ఉంటాయి రోజు కనీసం ఒక గంటసేపు యోగా ప్రతి ఒక్కరూ చేయాలి హాయ్ హలో నా మాటే వింటారా సార్ మేడం నా పాటే వింటారా స్టూడెంట్స్ మై ఫ్రెండ్స్ రోజు యోగా చేస్తారా మానసికంగా నా వయసు ఇంకా ఇరవయ్యే ప్రతిరోజు చేస్తూ ఉండే యోగా వల్లే ఏ రోగము దరిరాదే కారణం యోగాలే మీరు కూడా యోగా చెయ్యాలి మానసికంగా నా వయసు ఇంకా ఇరవై ప్రతిరోజు చేస్తూ ఉండే యోగా లేవగానే ముందుగా యోగా చెయ్యాలి ఏ పనైనా టెన్షన్ లేక హ్యాపీగా చేస్తావులే సిగ్గు భయము బద్ధకం పారిపోవునులే ధైర్యం జాలి నమ్మకం నీలో పెరుగునులే ఎంత చెప్పినా తక్కువలే యోగ చేయు మేలెక్కు యోగ చేయు మేలెక్కువలే యోగా చేస్తే ఆయుష్ పెరుగునులే మానసికంగా నా వయస్సు ఇంకా ఇరవై ఏం ప్రతిరోజు చేస్తూ ఉండే యోగా యోగా అంటే మనస్సుతో తనువును కలపాలి ఏకాంతమైన జాగను యోగకు వెతకలేం సూక్ష్మమైన వ్యాయామాలు ముందుగా చెయ్యాలి ఆసనాలు ప్రతి భాగాన్ని యాక్టివ్ చేస్తాయి లేస పైన శ్వాస పైన ఉండాలి ప్రాణాయామాలు మేలే శవాసనంతో రిలాక్స్ అవ్వాలి మానసికంగా నా వయసు ఇంకా ఇరవై ప్రతిరోజు చేస్తూ ఉండే యోగా వల్లే ఏ రోగము దరిరాదే కారణం యోగాలే మీరు కూడా యోగా చెయ్యాలి ప్రాణాయాలు ముద్రలు పద్మాసనం లేదా వజ్రాసనం లేదా ఇలా సుఖాసనంలో చేయొచ్చు మానవుడు సుఖజీవి కదా జీవితాంతం సుఖంగా ఉండాలంటే రోజు కొద్దిసేపు ఇలా యోగా చేయండి చెయ్యి చెయ్యి రోజు నువ్వు యోగా బాగా ఏ రోగం రాక జీవిస్తావు వందేళ్ళు బాగా చెయ్యి చెయ్యి రోజు నువ్వు యోగా బాగా ఏ రోగం రాక జీవిస్తావు వందేళ్ళు బాగా అంటూ మిమ్మల్ని ఎప్పట్లాగే విసిగించే మీ ఆనందరాజు నమస్తే ధన్యవాదాలు